అందరికి నమస్కారం. ఈరోజు స్వామీజీ గారి దర్శనార్థం శారదాపీఠానికి రావడం జరిగింది. స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారో స్వామివారి ఆశీస్సులు కావాలని, రాష్ట్ర అభివృద్ధికి కూడా స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పని ఈరోజు స్వామివారి దగ్గరికి వచ్చి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల మీద కూడా స్వామీజీ వారు అడగడం జరిగింది. వాటన్నింటి పూర్తిగా కూడా చెప్పి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మున్ముందు ఏదైతే ఈ ప్రభుత్వం మీద రాజకీయ కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఎదుర్కొనే విధంగా ముందుకెళ్లాలని చెప్పని అనుకోవడం. ఎందుకంటే మీరు గత 2014 నుంచి 2019 వరకు పరిపాలన చూడండి, ఈ 15 నెలల పరిపాలనలో ఏ విధంగా మార్పులు చేసామని కానీ, కాకపోతే కొంత రాజకీయ కుట్రలతో ప్రజల్ని అయోమయం చేసే విధంగా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలన్నీ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే హిందూ దేవాలయం మీద దాడి ఉందో దాని మీద అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తూ వాటిని పునరావృతం కాకుండా, అదేవిధంగా అన్యాక్రాంత భూముల్ని కూడా వెనక్కి తీసుకునే విధంగా, భూములను పరిరక్షించే విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పరిపాలన చేస్తుందని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ స్వామివారి ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కృష్ణ పుష్కరాలకి అని వంకతో పుష్కరాలకి సంబంధం లేకుండా కూడా చాలా గుళ్ళు చంద్రబాబు ప్రభుత్వం, ఆ రోజు బీజేపీ కావచ్చు, జనసేన కలిసి వాటిని దుర్మార్గంగా కూల్చేయడం జరిగింది. వాటి మీద ఇప్పటికే మేము ఎక్కడ వాటిని నిర్మించాలి, ఎందుకంటే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది, జనరల్గా మొన్న 18 తారీఖు ఓపెన్ అయిపోవాల్సింది, కొంత టైం డిలే అయింది కాబట్టి అది ఓపెన్ అయిపోయిన వెంటనే కొన్ని గుళ్ళు యథాస్థానంలో పెట్టాలనేది ఆల్రెడీ ప్రైమరీ ఎంక్వైరీ కూడా చేసుకున్నాము. అదేవిధంగా మిగతా టెంపుల్స్ని అక్కడ ఏమన్నా సైటు ఆక్యుపై ఉంటే కానీ వాటిని పక్క ప్రాంతాల్లో, అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి కూడా వారికి ఆర్థికంగా సహకారం చేసి వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలనేది ఈ ప్రభుత్వం ఒక ఆలోచన. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు హిందూ గోడల మీద ఏ విధంగా దాడి చేశారో మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. దానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ దేవాలయాలను కూడా పునర్నిర్మించాలని చెప్పని భావంతో ముందుకెళ్తుంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఆ యొక్క మాట కూడా మీరు వింటారు. పంచగ్రామాలకు కూడా ముఖ్యమంత్రి గారు కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో వాగ్దానం చేయాలనే ఉద్దేశంతోనే ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేశాము. హైకోర్టు నుంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, రాగానే తప్పకుండా పంచగ్రామాల సమస్య జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వీళ్ళందరికీ కూడా సమస్య పూర్తిగా కూడా పరిష్కారం అవుతుంది. సార్, మీరు ఇంత సానుకూలమైన దృక్పథంతో ఉండి గుళ్ళు గోపురాల మీద ఇంత ప్రేమ చూపిస్తున్న సమయంలో మంత్రి కొడాలి నాని గారు వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? హిందువులు తమ మమనోభావాలు దెబ్బతిన్నాయని గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మీరు అడిగిన ప్రశ్నను బట్టి సమాధానం చెప్పుంటారు ఆయన. ఆయన పూర్తిగా ఏ విధంగా చెప్పిందని నేను కూడా పూర్తిగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ మీరు అడిగిన ప్రశ్న కావచ్చు, ఏ విధంగా ప్రశ్న అడిగాడు, ఏ విధంగా సమాధానం చూడాలి. ఒకటి ఏదైనా కానీ ఈ ప్రభుత్వం అయితే మాత్రం హిందువుల మనోభావాలకు ఎక్కడ కూడా దెబ్బతీయకుండా హిందువుల మనోభావాలు కాపాడుకుంటూ, అదేవిధంగా దేవాలయాలను పరిరక్షించుకుంటూ, దేవాలయాల ఆస్తులను పరిరక్షించుంటూ, ప్రతి ఒక్కరికి భక్తుడికి కూడా చక్కటి దర్శనం కానీ వారి మనోభావాలు కాపాడే విధంగా ముందుకెళ్తాం తప్ప ఎవరిని కానీ ఇక్కడ తక్కువ చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వం అయితే కాదు. రాముడు లాంటి అప్పుడు అశ్వమేధ యాగంకి భార్య సీతాదేవి లేకపోతే బంగారు విగ్రహాన్ని పెట్టి మరీ యాగం చేశారు. సో సీఎం వెళ్తే ఈసారి సతీ సమేతంగా వెళ్ళాలి. ఎవరన్నారు సార్? సార్ ఒకటి సార్, రాజకీయ నాయకుల మాటలు పక్కన పెట్టండి సార్. రాజకీయ నాయకులు మాట్లాడితే రాజకీయమే మాడతారు. ఇంతకుముందు గతసార్లు ఎన్నిసార్లు జరిగిందో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క దేవాలయం బట్టలే కాదు,
సాంప్రదాయాలు చాలా ఉంటాయి. ఆ సాంప్రదాయాలు ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ సాంప్రదాయాలను పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పడం అనేది పక్కన పెట్టండి. ఏదేమైనా కానీ సాంప్రదాయాలను గౌరవించే ప్రభుత్వమే మాది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. తప్పుడుగా వీళ్ళు రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఎవరు పట్టించుకోవద్దు. హిందూ సాంప్రదాయాన్ని కానీ హిందువుల మనోభావాలు కాపాడే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. డిక్లరేషన్ కూడా ఇవ్వాలి అనేది అంటున్నారు. గతంలో ఇతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే అతను ఏ కులానికో ఏ మతానికో చెందిన వ్యక్తిగా మనం ఎవరు కూడా భావించాల్సిన పని లేదు. అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా చూసే అతనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు. అంతే తప్ప దాన్ని కూడా రాజకీయం చేసి చంద్రబాబు లాంటి దుర్మార్గులు చాలామంది ఉంటారు. దైవభక్తితో వెళ్ళే వాళ్ళ గురించి కానీ ఒక ముఖ్యమంత్రి అన్ని మతాలను చూడాలి తప్ప, నేను దేవాదాయ శాఖ మంత్రి కదా, ఓన్లీ దేవాలయాలకు వెళ్ళాలి, మీరు చర్చికి వెళ్ళకూడదు, మసీదు వెళ్ళకూడదు అని చెప్పిన వేరే పక్కన పెట్టండి. ఏదేమైనా కానీ అన్ని మతాలను గౌరవించే ముఖ్యమంత్రి మనకున్నారు. ఆయన మీద లేనిపోయిన చంద్రబాబు నాయుడు ట్విట్టర్స్ పట్టించుకోవద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి హిందువుల మీద ప్రేమ లేదు, హిందువుల మీద ఎక్కడ కూడా ఆప్యాయత లేదు. ఎందుకంటే మీరు చంద్రబాబు గురించి ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తికి నాకు చెప్పాల్సిందే, మా ప్రభుత్వానికి కాదు, చంద్రబాబు చెప్పాలి. బూట్లు లేకుండా పూజ చేయవయా నువ్వు, హిందువుల మనోభావాలు బాగుంటాయని చెప్పని. బూట్లు చేసుకునే పూజలు చేసే పార్టీ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు అన్నీ జరుగుతాయి, అన్ని కోర్టులో ఉన్నాయి, కోర్టు పరిధిలో క్లియర్ అవుతాయి. సార్ పంచగ్రామాలు అనేది స్వామీజీ గారితో అదేవిధంగా కమిటీ కూడా పూర్తిగా ఒక మాట మీద అటు దేవాలయానికి దేవస్థానానికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా దేవస్థానానికి న్యాయం చేసే విధంగా, అంటే పంచగ్రామ సమస్య తీర్చే విధంగా ఒక సొల్యూషన్ కోర్టుకి అప్లై చేశాము. అది కోర్టు నుంచి త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే దేవాలయ భూములు ఒక్క గజం భూమి తీయాలన్నా కూడా దానికి కోర్టు పర్మిషన్ కావాలి. ఆ కోర్టు పర్మిషన్కి కావాల్సిన అన్ని విధాలు కూడా స్వామీజీ గారి యొక్క సలహాలు సూచనలు అదేవిధంగా కమిటీకి వారు చెప్పడం జరిగింది. వారి సూచన మేరకే ఎక్కడ దేవాలయాలకి మన సింహాచలం అప్పన్నకి ఎక్కడ నష్టం జరగకుండా, అదేవిధంగా పంచగ్రామంలో ఉండే వాళ్ళకి ఏ ఒక్కరికి భారం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వమే చక్కటి ల్యాండ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్కి ప్రపోజ్ చేశాము. అదేవిధంగా నష్టపరిహారంగా డబ్బు వచ్చే విధంగా అన్ని విధాలు ప్రపోజల్ పెట్టాం కాబట్టి తప్పనిసరిగా పాజిటివ్గా కోర్టు నుంచి అయితే మాత్రం తీర్పు వస్తుంది. ఏది చాలా సూచనలు చెప్పారు స్వామీజీ. ఈ జరుగుతున్న దాడుల మీద శాంతులు కానీ అదేవిధంగా ప్రత్యామ్నాయాలు ఏ విధంగా చేయాలి, వీటిని ఏ విధంగా చేయాలనేది చాలా సూచనలు చెప్పారు. ఆ సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తాం. సార్ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ సింహాచల భూమి కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు సార్. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి, వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మాత్రం ఏ ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు. ఏది కూడా సింహాద్రి అప్పన్న భూములు కాపాడమే మా లక్ష్యం.